దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన ప్రభువైన యేసయ్యకు మన ఎడల ఉన్న ప్రేమ శాశ్వతమైనది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన మన ఎడల చూపు కృప అంత అధికముగా ఉంటుంది. ఆయన కోపము నిమిష మాత్రమే ఉంటుంది, గాని మన ఎడల ఆయన చూపించు దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. దేవుడైన యెహోవా మనతో నిత్య నిబంధనను చేసి తాను దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేడు మనకును చూపుదునని ఈ వాగ్దానము ద్వారా సెలవిస్తున్నారు. ఇంతకీ దావీదునకు దేవుడు చూపించిన కృప ఎంత గొప్పదంటే, మనుషులందరూ దావీదును చిన్న చూపు చూసి వెలివేసినా సరే యెహోవా దేవుడు దావీదును కోరుకుని అతనిని ప్రేమించి అతనిని అభిషేకించి గొర్రెల కాపరి స్థాయి నుంచి ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి ఆశీర్వదించారు. దావీదునకు ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయములు ఎదురైనప్పుడు యెహోవా అతనికి కాపరిగా ఉండి తనకు కలిగిన బాధలన్నిటిలో దావీదును జ్ఞాపకము చేసుకుని అతనికి ఎదురైన ఆపదలన్నిటిలో నుండి అతనిని విడిపించి తాను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములతో దావీదును నడిపించారు. ఇంకా దావీదునకు దేవుడు కృపను చూపించి ఎన్నో గొప్ప కార్యములను అతని జీవితంలో దయచేశారు. నేడు దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను యెహోవా దేవుడు మనందరి ఎడల చూపునట్లుగా ఆయన దృష్టికి ఇష్టానుసారులుగా ప్రవర్తించుచు, ఆయనకు అనుకూలమైన భక్తిని చేయుచు ఆయన ఉద్దేశములన్నిటినీ నెరవేర్చాలి. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేడు మా అందరి ఎడలా చూపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.